హైదరాబాద్ పాత బస్ ఎంజీబీ ఫలక్నుమా వరకు మెట్రో రైల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు ఐదు పాయింట్ కిలోమీటర్ల వరకు ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు ఈ మేరకు ఎంజీబీఎస్ నుంచి దారుల్ షిఫా జంక్షన్ పురాణి హవేలి ఇత్తేబార్ చౌక్ అలీజా కోట్ల మీర్మోమిన్ దైరా హరిబౌలి శాలిబండ శంషేర్ గంజ్ అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు చేపట్టనున్నట్లు ఎన్విఎస్ రెడ్డి వివరించారు ఈ మెట్రో రైలు మార్గంలో మొత్తం ఐదు స్టేషన్లు ఉంటాయని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ శాలిబండ శంషీర్ గంజ్ ఫలక్నుమా ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్లకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వాటికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రెండు స్టేషన్లకు వాటి పేరు పెట్టడం జరిగిందని వివరించారు మరోవైపు ఈ మార్గంలో ఇరవై ఒక్క మసీదులు పన్నెండు దేవాలయాలు పన్నెండు అషుర్ఖానాలు ముప్పై మూడు దర్గాలు ఏడు శ్మశాన వాటికలు ఆరు చిల్లాలు ఉన్నాయని ఎన్విఎస్ రెడ్డి పేర్కొన్నారు మొత్తం నూట మూడు మతపరమైన ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు ఎన్విఎస్ రెడ్డి తెలిపారు నాలుగు మతపరమైన నిర్మాణాలను కాపాడేందుకు మెట్రో అలైన్మెంట్ కు సంబంధించిన ఇంజనీరింగ్ చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు మతపరమైన సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణ ఎనభై అడుగులకు పరిమితం చేయబడుతుందని చెప్పారు నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి పేస్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఎన్విఎస్ రెడ్డి వివరించారు ఇందులో భాగంగానే స్టేషన్ల ఏర్పాటు స్థానాల్లో మాత్రం రహదారిని నూట ఇరవై అడుగులకు విస్తరించడం జరుగుతుందని ఎన్విఎస్ రెడ్డి వివరించారు ఈ విస్తరణలో భాగంగా ఎఫెక్ట్ అయ్యే దాదాపు వెయ్యి ఆస్తుల వ్యక్తిగత స్కెచ్ల తయారీ ప్రారంభించామని చెప్పారు ఇందుకు సంబంధించి ఒక నెల రోజుల్లో వాటికి భూ సేకరణ నోటీసులు జారీ చేయనున్నట్లు రెడ్డి వెల్లడించారు ఇటీవలే ఎంజీబీఎస్ ఫలక్నోమా మార్గం నిమిత్తం ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ ఎల్ అండ్ సంస్థకు స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే మెట్రో రైలు తొలి విడత కింద అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో బస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది మరోవైపు రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ కలిపి సుమారు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు అదనంగా నిర్మించడంతో పాటు నిలిచిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్నోమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం డెబ్బై నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లకు అవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్